हाय एवरीवन वेलकम टू माय चैनल। मन बाइट नीचे कर्रीस गानी बेकरी आइटम्स गानी तेच्चुकुन्नप्पुडु इटुवंटि बॉक्सलु अयिते वस्तू उंटायि कदंडी, वीटिनी पड़ेयकुंडा एला रीयूज चेसुकोवालो ई वीडियोलो चूसेद्दाम। నేను ఇక్కడ ఓన్లీ క్యాప్స్ నే తీసుకుంటున్నానండి, తీసుకొని దాన్ని కలర్ చేసుకుంటున్నాను। దీనికి బ్యాక్ సైడ్ కలర్ చేసుకుంటే పైకి కనిపిస్తుందండి, చాలా నీట్ గా ఉంటుంది। మనం బ్యాక్ సైడ్ పెయింట్ చేసుకొని బ్యాక్ గ్రౌండ్ కి మిగతా డిజైన్ అనేది పైన వేసుకోవచ్చు। నేను ఇక్కడ yellow కలర్ వాడుతున్నాను। నేను ఇక్కడ acrylic కలర్స్ వాడుతున్నానండి, మనకి ఎక్కువ రోజులు పడకుండా ఉండాలంటే acrylic కలర్స్ అయితే బాగుంటుంది। ఇలా బ్యాక్ సైడ్ పెయింట్ చేసుకొని మనం రివర్స్ లో తిప్పేసుకుంటే కనిపిస్తుంది కలర్, చూసారు కదా ఎంత నీట్ గా కనిపిస్తుందో। అయితే నాకు ఇక్కడ రెండు కోటింగ్స్ అయితే పడ్డాయండి, సింగిల్ కోటింగ్ వేసుకున్నప్పుడు ఇలా మధ్య మధ్యలో గ్యాప్స్ అనేవి వచ్చేసాయి అన్నమాట। అది పూర్తిగా డ్రై అయిన తర్వాత సెకండ్ కోటింగ్ వేసుకుంటే నీట్ గా కనిపిస్తుంది। అదే విధంగా సెకండ్ క్యాప్ కూడా నేను కలర్ వేసుకున్నానండి, నేను ఇక్కడ స్కై బ్లూ కలర్ వేసుకున్నాను। కొంచెం లైట్ షేడ్ అయితే ఇంకా బాగుండేది, కొంచెం డార్క్ కలర్ అయిందేమో అనిపిస్తుంది నాకు। ఇలా రెండిటికి కలర్ వేసుకున్న తర్వాత దాన్ని రివర్స్ లో తిప్పేసుకొని అంటే పై వైపున ఇలా నేను లోటస్ డ్రా చేసుకుంటున్నాను। ఇవే కాకుండా ముగ్గులు అవి వేసుకున్నా కూడా బాగుంటాయండి, నేను ఇక్కడ లోటస్ వేస్తున్నాను। చూసారు కదా ఇలా గీసుకున్న తర్వాత కలర్ చేసుకుంటున్నాను। మనం కింద వైపు yellow కలర్ వేసుకున్నాం, బాక్స్ కి పై వైపు ఇలా మనం డిజైన్స్ వేసుకుంటున్నాం కాబట్టి చాలా నీట్ గా ఉంటుంది। ఇలా ఇక్కడ రెడ్ కలర్ గాని పింక్ కలర్ గాని వేసుకుంటే మనకి చాలా నీట్ గా కనిపిస్తుంది। ఇలా డిజైన్ వేసుకున్న తర్వాత పైన బోర్డర్ కి నేను ఇక్కడ బ్లాక్ కలర్ యూస్ చేస్తున్నానండి। క్యాప్ కి మనకి చుట్టు బోర్డర్ లా ఉంటుంది కదా, దానిపైన కలర్ చేసుకుంటున్నాను। చూసారు కదా ఇలా రెండిటికి కలర్ చేసుకున్న తర్వాత మార్కర్ తో నేను సింగిల్ లైన్ వేసుకుంటున్నానండి, కొంచెం డిజైన్ అనేది బాగా కనిపించడం కోసం। అంతే అండి, వీటిని డోర్ పైన గాని వాల్ కి గాని డబుల్ టేప్ తో హ్యాంగ్ చేసుకోవచ్చు। కార్డ్బోర్డ్ కి ఒకవైపు మిడిల్ లో ఇలా పెన్సిల్ తో డాట్ పెట్టుకొని ఇలా రూఫ్ లా గీసుకోవాలండి, ఇలా ట్రయాంగిల్ షేప్ లో వచ్చేటట్టుగా। ఇంకా కార్డ్బోర్డ్ ఎడ్జెస్ అనేవి నీట్ గా ఉండేటట్టుగా కట్ చేసుకోవాలి। ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న ఒకవైపు సిజర్ తో కట్ చేసుకోండి। ఇలా కట్ చేసుకున్న తర్వాత మీరు మీకు నచ్చిన కలర్ తో పెయింట్ చేసుకోవచ్చుండి। ఇక్కడ నేను స్కై బ్లూ కలర్ తో పెయింట్ చేస్తున్నాను, అయితే 2 కోటింగ్స్ అయితే వేసుకోవాల్సి ఉంటుంది। దీనికి మిడిల్ లో నేను ఇలా కార్డ్ బోర్డ్ ని చిన్న పీసెస్ కింద కట్ చేసుకొని చిన్న విండో లా తయారు చేసుకున్నానండి। దానికి వైట్ కలర్ వేసుకొని ఇలా మిడిల్ లో కట్ చేసుకొని అతికించుకోవాలి। ఇంకా ఒక గ్లిట్టర్ షీట్ ని తీసుకొని ఇలా 1 ఇంచి వెడల్పు ఉండేటట్టుగా కట్ చేసుకొని పైన అతికించేసుకోవాలి। ఇప్పుడు ఎండిపోయిన కొమ్మను తీసుకొని ఇలా కొంచెం కింద వైపు అతికించుకోవాలి। ఇలా అతికించుకున్న తర్వాత సన్నగా పొడవుగా ఉండే రెండు రాళ్ళని తీసుకోండి, ఈ రెండు రాళ్ళని ఇలా చెట్టుపైన కూర్చున్నట్టుగా అతికించేసుకోవాలి। ఇలా అతికించుకున్న ఈ రాళ్ళకి ఎక్రిలిక్ కలర్స్ తో పెయింట్ చేసుకుంటున్నానండి। ఇక్కడ నేను 2 డిఫరెంట్ కలర్స్ తో పెయింట్ చేస్తున్నాను, మీరు కావాలనుకుంటే ముందే ఈ రాళ్ళకి కలర్ చేసుకున్న తర్వాత కూడా అతికించుకోవచ్చు। నేను ఇక్కడ అతికించిన తర్వాతే కలర్ వేసుకుంటున్నాను। ఇలా కలర్ వేసుకున్న తర్వాత ఈ రెండిటిని ఔల్స్ లాగా రెడీ చేయబోతున్నాను అన్నమాట, గుడ్ల గోబల్ లాగా। ఈ రెండిటికి నీట్ గా ఇలా ఫేస్ డిటైలింగ్స్ అయితే ఇచ్చేసేయండి, ఐస్ డ్రా చేసుకున్న తర్వాత లోపల వైట్ కలర్ అయితే పెట్టడం మర్చిపోకండి। ఇక్కడ మీకు నచ్చిన కలర్ తో ఇలా చిన్న ముక్కును కూడా డ్రా చేసుకోవాలి। ఇప్పుడు నా దగ్గర కొన్ని ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ అయితే ఉన్నాయండి, మీరు కావాలనుకుంటే పేపర్ కట్ చేసి కూడా అతికించుకోవచ్చు। నేను ఇలా అతికించేసుకుంటున్నాను, దీని తర్వాత ఇలా కార్డ్ బోర్డ్ తోని తయారు చేసుకున్నది ఇలా అతికించుకోవాలి। ఇలా మీకు నచ్చిన కోటేషన్ రాసుకొని ఇలా కార్డ్ బోర్డ్ పైన వైట్ కలర్ తో పెయింట్ చేసుకున్న తర్వాత రాసుకోండి, దీని తర్వాత ఇలా అతికించేసుకోవాలి।
ఇప్పుడు నేను హ్యాంగర్స్ని తయారు చేసుకున్నానండి. వీటిని ఇలా పుట్టితో కానీ లేదంటే ఫెవిక్రిల్ మౌల్తో కానీ తయారు చేసుకోవచ్చు. నా పాత వీడియోస్లో నేను ఇటువంటివి చేశాను, చూడండి. ఇప్పుడు ఈ హ్యాంగర్స్ని గ్లూగన్తో ఈజీగా అతికించేసుకోవచ్చు. ఇలా నాలుగు కానీ మూడు కానీ మీకు నచ్చినన్ని తయారు చేసుకొని కింద వైపు అతికించేసుకోవాలి. ఇప్పుడు ఈ కీ హోల్డర్ని హ్యాంగ్ చేసుకోవడానికి వెనక వైపు ఇలా ఎంసీల్తో అతికించుకోండి, గట్టిగా ఉంటుంది. అంతే అండి, నా వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని కొత్త వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.